वार्डरोब में वालदेन की जानिब से रखी गई भारी रकम की बच्चों ने चोरी कर ली और उसकी जगह नकली करेंसी नोट रख दी। ये वारदात जेडी मेटला पुलिस स्टेशन हदूद के एसआर नगर नायक कॉलोनी में पेश आई। तफसीलात के मुताबिक एक माह पहले 4 लाख रुपए की रकम एक जोड़े ने वार्डरोब के करीब रखी थी। दोनों बच्चों ने अपने वालदेन की इस रकम की चोरी कर ली। इस बारे में उन्होंने अपने साथी को इतला दी, जिसके बाद इन तीनों ने मिलकर ये वारदात अंजाम दी। इन तीनों ने यह वारदात उस वक्त अंजाम दी जब उनके वालदेन घर में नहीं होते थे। इस रकम के बारे में चंद दिन पहले इनके वालदेन को पता चला, जिसके बाद पुलिस से इस बात की शिकायत की गई। पुलिस ने इन बच्चों को तलब किया और पुलिस इस बात का पता चलाने की कोशिश कर रही है कि नकली करेंसी नोट इन बच्चों के पास कहां से आई। शिवशंकर गुप्ता अने व्यक्ति एसआर नायक नगर నుంచి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అతను విత్రిత్యా ఫార్మా కంపెనీలో పనిచేస్తాడు। అతని భార్య కూడా కిరాణా షాప్ నడిపిస్తుంది। వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇద్దరు పిల్లలు 9 ఇయర్స్ ఒక బాబు 8 ఇయర్స్ ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు ఇంటనే ఉంటారు। వాళ్ళకు హాలిడేస్ రావడం తోటి ఇంటి దగ్గరనే ఉంటున్నారు ఇద్దరు పిల్లలు, స్కూల్ కి వెళ్ళట్లేదు। తర్వాత వీళ్ళ అమ్మా నాన్న ఏం చేశారంటే ఈ ఏప్రిల్ మంత్ లో ఒక 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్ లో పెట్టడం జరిగింది। ఆ పెట్టినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చూడడం జరిగింది। దాంతో వాళ్ళ ఇంటి పక్కన ఉండే వర్ధను తర్వాత రాకేష్ అని వర్ధను తర్వాత రాకేష్ రెడ్డి అని ఇద్దరు పిల్లలు పరిచయం రావడం జరిగింది। ఈ అబ్బాయి కూడా అప్పుడప్పుడు డబ్బులు కూడా బయటికి తీసుకొచ్చి షాపులలో ఉంటుంటే పక్క వాళ్ళు కూడా డబ్బులు తీసుకురమ్మని చెప్పడం జరిగింది। తీసుకురమ్మని చెప్తే వీళ్ళు కూడా రెగ్యులర్ గా అప్పుడిని అప్పుడిని డబ్బులు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది। ఆ విధంగా వీళ్ళు 4 లక్షల రూపాయలు ఈ నెల 9వ తారీఖు రోజు డబ్బుల కోసం చూసుకుంటే డబ్బులు కనబడలేదు। ఆ పిల్లల్ని అడగడం తోటి ఇట్లా మేమే వాళ్ళు అన్న వాళ్ళకి పక్క ఇంటి అన్న వాళ్ళు తర్వాత మేము అందరం కలిసి తీసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగిందని చెప్పి వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఈ వాచ్లు తర్వాత లైటర్స్ ఈ బేకరీ ఐటమ్స్ ఈ షాపింగ్ ఇవన్నీ చేయడం జరిగింది। దానికి సంబంధించి కేసు నమోదు చేసి కేసు నమోదు చేయడం అయింది। ఆ కేసు దర్యాప్తులో ఉంది।